నమస్కారం, భారతీయ రుచులకు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎంతో టేస్టీ అయినా, ఇంకా హెల్దీ అయినా, ఎంతో ఇష్టమైన, పిల్లలకి నచ్చే ఎగ్ బ్రెడ్ టోస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు 2, చక్కెర 2 స్పూన్స్, నెయ్యి ఫ్రై చేసుకోవడానికి తగినంత, అండ్ బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలు 4 స్లైసెస్కి 1 ఎగ్ సరిపోతుంది. నేను 8 స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని షుగర్ కరిగేలాగా దాకా బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ బాగా కరిగేదాకా బాగా బీట్ చేసుకోవాలి, లేదంటే పలుకులు తగులుతూ ఉంటాయి. ఇది చిన్నపిల్లలకి ఎంతో హెల్దీ అంటే, ఇంకా ఇలా చేసుకుంటే పిల్లలు ఎంతో హ్యాపీగా తింటారు, ఇంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రైంగ్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేయాలి. మనం ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ని జాగ్రత్తగా 2 సైడ్స్ డిప్ చేసి మనం ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా మనం బౌల్లో తీసుకుంటే మన చేయిలంతా మునిగి పాడవుతుంది, అందుకే మన ప్లేట్లో తీసుకుంటే మనం డిప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఇంకా మనం ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా డిప్ చేసుకున్న దాన్ని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి హీట్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత స్పాచులాతో తీసుకోండి. చూసారా అలా వస్తుందో? ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా మీకు అవసరమైనట్టుగా నచ్చినట్టుగా ఘీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది నెయ్యితో చేస్తేనే ఎంతో టేస్టీగా ఉంటుంది, మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది ఘీ, ఎగ్, ఇంకా షుగర్ మెల్ట్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. రెడీ అయిపోతుంది, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అండ్ దీనికి కావాల్సిన వస్తువులు కూడా మనకి ఇంట్లో ఎప్పుడు ఉండేవే, ఎగ్స్ ఉంటాయి, బ్రెడ్ ఉంటుంది, ఇంకా షుగర్. చూసారా కలర్ చూసారా, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది.
చూసారా ఈ విధంగా కాల్తే సరిపోతుంది. టూ సైడ్స్ ఇలా కాల్చుకొని మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, వెరీ సింపుల్, 5 మినిట్స్లో రెడీ అవుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది, షుగర్ కూడా ఎక్కువ ఉండదు, మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్గా ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినచ్చు. ఈవినింగ్ స్నాక్గా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా పెట్టమని అడుగుతారు స్నాక్, ఇది పెడితే వాళ్ళు కడుపు నిండుతుంది. చిప్స్ వాటికన్నా కూడా ఇది ఎంతో బెస్ట్. మీ పిల్లలకి చేయటం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ పిల్లలకు మాత్రం ఇచ్చేసి పెట్టడం అస్సలు మర్చిపోకండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు.